మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. స్వాతంత్ర సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ అంటే మన దేశంలో తెలియని వారుండరు. యుక్త వయస్సులోనే విప్లవోద్యమాల బాట పట్టిన వీరుడతను. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ఉద్యమాలను ఆయన నడిపారు. ఓ బ్రిటిష్ అధికారిని తుపాకీతో కాల్చి చంపినందుకుగాను ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం మరణదండన విధించింది. దీంతో చాలా చిన్న వయస్సులోనే అతను మృతి చెందాడు. అయితే భగత్ సింగ్కు చెందిన తుపాకీ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాన్ని మన దేశంలోనే ఓ మ్యూజియంలో భద్రంగా ఉంచారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. 1928లో భారత్లోని వర్ధమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుణ్ణి కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెలువెత్తాయి. 30 అక్టోబర్ 1928న కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజపతిరాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజపతిరాయ్ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్ళారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే బ్రిటిష్ పోలీస్ అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులు శివరాం రాజ్ గురు, జై గోపాల్, సుఖ్దేవ్ థాపర్లతో భగత్ సింగ్ చేతులు కలిపాడు. స్కాట్ను గుర్తించిన జై గోపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా స్కాట్కు బదులుగా భగత్ సింగ్ జాన్ శాండర్స్ను కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగింది 1928 డిసెంబర్ 17న. కాగా జాన్ శాండర్స్ను కాల్చి చంపిన తుపాకీ సీరియల్ నెంబర్ 16896. అది 32mm కోల్ట్ ఆటోమేటిక్ పిస్టల్. అయితే మొదట ఈ తుపాకీని బీఎస్ఎఫ్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ విజన్స్ టాక్టిక్స్ CWST లో ప్రదర్శనకు ఉంచారు. కాగా ఈ మధ్య దానిపై పేరుకుపోయిన దుమ్ము నలుపు రంగును తుడిచివేయగా దానిపై ఉన్న సీరియల్ కనిపించింది. దీంతో ఆ తుపాకీని భగత్ సింగ్ వాడిన తుపాకీగా గుర్తించారు. ప్రస్తుతం ఈ తుపాకీ బీఎస్ఎఫ్కు చెందిన ఇండోర్ మ్యూజియంలో భద్రంగా ఉంది. కావాలంటే మీరు దాన్ని తిలకించవచ్చు.